महेंद्र सिंग धोनी पेर एक् चूसा मारबोगीत धोनी हवा केवल स्टेडियंटे पौरपटे अप्पटिकप्पुडु एदो ओकटि चेस्तू एवर्नो ओकरिनि कलुस्तू तन प्रत्येकतनु चाटुकुंटारु ग्राउंड ड्रेसिंग रूम होटल्स इला मिस्टर कूल एक्कड उंटे कैमरालु अक्कड वालिपोतुन्नायि प्रस्तुतं धोनीकि इदि चिवरि ऐपीएल अनि चाला मंदि कामेंट्लु चेस्तुन्नारु कानी एक्कड धोनी दीनिपै कामेंट चेयलेदु मात्लाडलेदु अयिते कोंतमंदि मात्रं धोनी इंका आडतादनि कूडा तेलियजेस्तू उन्नारु आयन एक्कडिकि वेल्ते अक्कड संदडि चेस्तू उन्नारु अभिमानुलु निन्न तमिळनाडु सीएम करुणानिधि स्टालिन अलागे म्यूजिक डैरेक्टर तमन्नि कलिसि वार्तल्लो निलिचाडु धोनी తాజాగా ఆస్కార్ విన్నర్స్ కి గిఫ్ట్లు ఇస్తూ కనిపించాడు. ధోని ఏది చేసినా అది కేవలం ఫ్యాన్స్కే కాదు అందరికీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. గ్రౌండ్లో ఊహకందని నిర్ణయాలు తీసుకునే ధోని మైదానం వెలుపల తన మంచి మనసు చాటుకుంటాడు. ఈ క్రమంలో నిన్న కొంతమంది ఆస్కార్ విన్నర్స్ కి గిఫ్ట్లు ఇస్తూ కనిపించాడు. ఇటీవల ఎలిఫెంట్ విస్పర్స్ ఈ సినిమాకి ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో బెల్లీ బొమన్ కార్తీక్ గోనస్లవులకు ధోని తన జెర్సీని గిఫ్ట్గా ఇచ్చి తన గొప్ప మనసు ఏంటో మరోసారి తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ధోనిని కలవాలని ఎంతోమంది ఆరాటపడుతుంటే ధోని మాత్రం వీరిని కలిసి ఇలా జెర్సీ ఇవ్వడం ప్రస్తుతం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. ఓ మంచి పని చేశావన్న అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు. మహేందర్ సింగ్ ధోని ఈ పేరు ఎక్కడ చూసినా మారుబోగిపోతుంది. ధోని హవా కేవలం స్టేడియంలో అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఎవరినో ఒకరిని కలుస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటారు. గ్రౌండ్ డ్రెస్సింగ్ రూమ్ హోటల్స్ ఇలా మిస్టర్ కూల్ ఎక్కడ ఉంటే కెమెరాలు అక్కడ వాలిపోతున్నాయి. ప్రస్తుతం ధోనీకి ఇది చివరి ఐపీఎల్ అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. కానీ ఎక్కడ ధోని దీనిపై కామెంట్ చేయలేదు మాట్లాడలేదు. అయితే కొంతమంది మాత్రం ధోని ఇంకా ఆడతాడని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సందడి చేస్తూ ఉన్నారు అభిమానులు. నిన్న తమిళనాడు సీఎం కరుణానిధి స్టాలిన్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ని కలిసి వార్తల్లో నిలిచాడు ధోని. తాజాగా ఆస్కార్ విన్నర్స్కి గిఫ్ట్లు ఇస్తూ కనిపించాడు. ధోని ఏది చేసినా అది కేవలం ఫ్యాన్స్కే కాదు అందరికీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. గ్రౌండ్లో ఊహకందని నిర్ణయాలు తీసుకునే ధోని మైదానం వెలుపల తన మంచి మనసు చాటుకుంటాడు. ఈ క్రమంలో నిన్న కొంతమంది ఆస్కార్ విన్నర్స్కి గిఫ్ట్లు ఇస్తూ కనిపించాడు. ఇటీవల ఎలిఫెంట్ విస్పర్స్ ఈ సినిమాకి ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో బెల్లీ బొమన్ కార్తీక్ గోనస్లవులకు ధోని తన జెర్సీని గిఫ్ట్గా ఇచ్చి తన గొప్ప మనసు ఏంటో మరోసారి తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ధోనిని కలవాలని ఎంతోమంది ఆరాటపడుతుంటే ధోని మాత్రం వీరిని కలిసి ఇలా జెర్సీ ఇవ్వడం ప్రస్తుతం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. ఓ మంచి పని చేశావన్న అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.